సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాగణత వహించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయమున మీ సన్నిధికి వస్తుండగా ప్రార్థనా టీవీ పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మల రక్షణ పొందలాగున, స్వస్థపరచబడలాగున, దయ్యములు పారిపోలాగున, అద్భుతములు జరుగులాగున, ప్రతి అనారోగ్యము రుగ్మతను లయపరచబడలాగున సహాయం చేయమని ఈ మానవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము ఆ ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి, సుస్మితారాజు, చరణం, అయినవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు శ్రీమతి సుస్మితారాజు యొక్క మరి సుఖప్రసవం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 31వ భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. గత వారములో పరిశుద్ధాత్మ కార్యములు 30వ భాగాన్ని ధ్యానించాం. అది అపొస్తలుల కార్యములు 20:13-27 వరకు ఉన్న వచనాల్ని మనం ధ్యానించాం. ఈరోజు పరిశుద్ధాత్మ కార్యములు 31వ భాగంగా అపొస్తలుల కార్యములు 20:28 మనము ధ్యానించుకుంటున్నాం. వాక్యంలోనికి వద్దాము. బైబిల్లో వారి మీ బైబిల్ తెరవండి. అపొస్తలుల కార్యములు 20:28 నుండి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట పెట్టుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యను అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైన నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరులో ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలను, పుచ్చుకునేట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునేవాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. ఈ 20:28 మరి ఇంతవరకు చదువుకున్నాము 38 గల భాగంలో వీడ్కోలు ద సెండ్ ఆఫ్. ఇప్పుడు పౌలు ఎఫెసు నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు సంఘస్థులందరూ మరి ఒకసారి పిలువబడ్డారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు పౌలు వారితో ఏం చెప్తున్నాడంటే, దేవుడు అనే మాటకు క్రింద ఫుట్నోట్లో ప్రభువు అన్నది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును,
ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మను గూర్చియో జాగ్రత్తగా ఉండు. దేవుడు అంటే ప్రభువు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమను కనుగొంటే. కనుక ఇక్కడ దేవుడు అనగా ప్రభువు. ప్రభువు అనే మాట ఇది అధికారముతో కూడుకున్నటువంటి మాట. క్రీస్తు అనగా అభిషేకించి పంపించబడినవాడు. యేసు అనగా రక్షకుడు. మత్తయి 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువెనను. ఇది గాబ్రియేలు దేవదూత చేత మరియకు పంపించబడిన వర్తమానము. ఇక్కడ ప్రభువు అని ఉంది. ప్రభువు అనగా ద సావరిన్ లార్డ్ అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కింగ్స్ ఆఫ్ ద కింగ్, ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్. కనుక ఇది మెస్సయాను సూచించుచున్నది. కనుక దేవుడు అనగా ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. Ephesians 5:24లో ఏమైనా చదువుతున్నాం, యేసు ప్రభు సంఘమును ప్రేమించి అది మృతయినను మచ్చయినను కళంకమైనను డాగైనను లేకుండా నిర్దోషమును నిష్కళంకమునైనదని ఉండవలని దాని కొరకు తన ప్రాణమును తను తాను అప్పగించుకొనెను. అంటే యేసుక్రీస్తు దేని కొరకు ప్రాణం పెట్టాడు? సంఘము కోసము ప్రాణము పెట్టాడు. ఇప్పుడు సంఘం ఎవరు? ఆయన శరీరము. శరీరం అంటే ఎవరు? భర్త భార్యకు, భార్య భర్తకు ఒకరికొకరు అవయవములై ఉన్నారు. కనుక శరీరం అంటే భార్య, బ్రైడ్ చర్చ్, కన్యక సంఘము. ఇంకా వివాహం కాలేదు. అందుకనే ప్రకటన గ్రంథము 21:1 గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. యేసుక్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు అంటే తన యొక్క భార్య అయిన సంఘము కోసము. యేసుక్రీస్తు పెండ్లి కుమారునికి సాదృశ్యముగా ఉన్నాడు, సంఘము పెండ్లి కుమార్తెకు సాదృశ్యముగా ఉన్నది. అదే మత్తయి సువార్త 20:1-10 10 మంది కన్యకలను గురించిన వర్తమానంలో యేసు వివరించాడు. వారిలో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఏమో నూనెలు సిద్ధపరచుకున్నారు, దివిటీలు వెలిగించుకున్నారు, పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునని మెళుకోగా ఉన్నారు. బుద్ధి లేనివారు నూనె అయిపోయిందని, అలాగే కొనుకుచు నిద్రపోతూ దివిటీలు ఆరిపోయి వారు నిద్రావస్థలో ఉన్నారు. తలుపు తీసినప్పుడు ఎవరైతే మెలకువగా ఉన్నారో వాళ్ళందరూ ఆయన్ని ఎదుర్కొనడానికి వెళ్ళారు. మెలకువగా లేనివారు విడవబడ్డారు. కనుక 5 are raptured, 5 are abandoned అనగా 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. ఇక్కడ ఈ సంఘము ఆయన శరీరము లేక ఆయన యొక్క వధువు సంఘము. ఈ సంఘము కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక దేవుడు లేదా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంఘము ఎవరి స్వాధీనము? ఎవరి స్వాధీనమో కాదు. ఈరోజు సంఘము మనుషుల స్వాధీనములో ఉంది. దానియేలు గారి సంఘము, ఎలియాజరు గారి సంఘము, అబ్రహాము గారి సంఘము, మోషే గారి సంఘము అని మనుషులు వారి వారి పేర్లు ఆ సంఘానికి పెట్టుకున్నారు. కనుక ఇది మనుషుల చేత కట్టబడిందా సంఘం? అనగా సంఘము ఏ మనుషుడి చేతనైనా కట్టబడలేదు. యేసుక్రీస్తే తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘానికి పునాది వేశాడు. కనుక ఎవరు ఈ యొక్క సంఘానికి అధికారులు కానే కానేరడు. యేసుక్రీస్తు ఒక్కనికే ఈ సంఘం మీద సర్వాధిపత్యం ఇవ్వబడింది.
ఇది ఎవరి సొత్తు కానే కాదు. అందుచేత సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. సౌలు డైరెక్ట్గా వెళ్ళి యేసు క్రీస్తుని కర్రతోనో కత్తితోనో పడవట్లా. కానీ ఇక్కడ అతడు ఎవరిని గాయపరుస్తున్నాడంటే, తెల్లవారు లేచింది మొదలుకొని ఎవరెవరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ ఇళ్లలో చొరబడి అనేక స్త్రీలను ఈడ్చుకొని వచ్చి సమాజ మందిరం వారి దగ్గర వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళని కొరడాలతో కొట్టుచు హింసించుచు సంఘమును చల్లా చెదురు చేసినాడు. అందుచేతనే మరి అతడు సంఘాన్ని హింసించినాడు గనక యేసు ప్రభు ఏమంటున్నాడు, నీవేల నన్ను హింసించుచున్నావు. అతడు యేసుని హింసించలే, యేసు శరీరాన్ని హింసించాడు. శరీరం అంటే ఆయన సంఘము, శిరస్సు క్రీస్తు, సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కనుక జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము ఆయన శరీరము, సంఘానికి శిరస్సు క్రీస్తు అని వ్రాయబడింది ఎఫెసీ 1:19. ఆ సంఘము కోసమైన తన ప్రాణాన్ని సిలువలో ఆఖరి బొట్టు వరకు అర్పించాడు. దీనికి పునాది వేశాడు, దీని కొరకై ప్రాణం పెట్టాడు, దీని కొరకై ప్రాణత్యాగము చేశాడు, పాపులను క్షమించాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. ఆయన ఎవరిని దూషించలేదు, బదులు పలకలేదు. బొచ్చు కత్తిరించు వానెదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండను, ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. కనుక సంఘము కోసము ఆయన ఎంత త్యాగము చేయాలో అంత చేసినాడు. కనుక సంఘాన్ని గురించి చెప్పాలి అంటే అది ఆయన ఒక్కడికే అధికారము ఇవ్వబడింది. ఎక్లీసియా అనే పదానికి మూలార్థము పిలువబడుట, కాల్డ్ అవుట్, వెలుపల్లి నుండి పిలువబడుట. కనుక ఎక్లీసియా అనగా పిలువబడుట. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? వెలుపటలున్న వారిని పిలుస్తూ ఉన్నాడు, చీకటిలో ఉన్నవారిని పిలుస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. 1 పేతురు 2:8. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినారు. కనుక ఇక్కడ ఎక్లీసియా అనగా పిలువబడుట. మత్తయి సువార్త 16:18 యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ స్ట్రక్చర్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఐ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివెయిల్ అగైన్స్ట్ ఇట్. పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ జాలవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తనకు కాన్స్టాంట్ క్యాంపెయిన్, ఇక్కడ నిరంతరమైన దండయాత్ర జరుగుతుంది. ఏమిటి ఆ దండయాత్ర అంటే సిలువ దండయాత్ర. అందుచేతనే పూర్వము మన చరిత్రలో సిలువ యోధులు అని బయలుదేరారు, వారిని క్రూసేడ్స్ అంటాం. పూర్వము చాలా యుద్ధాలు జరిగాయి, చాలా రక్తపాతం జరిగింది. కనుక అదంతా దైవ చిత్తానుసారమైనది కానే కాదు. భూమి మీద ఒక మనుషుడు సంఘాన్ని స్థాపించాలంటే ఆ క్రూసేడ్ల చరిత్ర చూడండి. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. ఆ క్రూసేడ్లు సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయిపోయాయి. భూమి మీద సంఘాన్ని ఎవరు స్థాపించలేరు, యేసు క్రీస్తు తప్ప. కనుక యేసు క్రీస్తు మాత్రమే ఈ సంఘాన్ని స్థాపించాడు.
ఆయనే సర్వాధికారము గల దేవుడై ఉండి యుగ యుగములు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఆయన, నిరంతరము స్తోత్రార్హుడు ఆయన, ఆయనకు మాత్రమే ఈ సంఘం మీద అధికారం ఉంది, ఏ మనుషుడికి లేదు. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నువ్వు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమును బంధించబడినని, నువ్వు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకమును విప్పబడినని, మరియు పరలోకము తాళపు చెవులు నేను నీకు ఇచ్చుచున్నాను. ద కీస్ ఆఫ్ హెవెన్, పరలోకము యొక్క తాళపు చెవి. పరలోకము యొక్క తాళపు చెవి అంటే ఏమిటి? అధికారం. ఒక ఆఫీస్కి ఒక అధికారి ఉంటాడు, తాళం వేసేస్తే ఎవడు దాన్ని తీయలేడు. యేసు క్రీస్తు ఒక అధికారి, అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంది, నేను మూసి వేసగా ఎవడు దాన్ని తెరవలేడు, నేను తెరవగా ఎవడు దాన్ని మూయలేడు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని ఉంది. కనుక యేసు క్రీస్తుకి దావీదు తాళపు చెవి అని అర్థము. ఇక్కడ పేతురుకు కూడా పరలోకం యొక్క తాళపు చెవులు ఇస్తున్నాడు. ఆ తాళముతో పేతురు ఏం చేశాడు? పెంటెకోస్తు దినమున అన్య జనులకు ద్వారాన్ని తెరిచాడు. అతడు ప్రకటించినప్పుడు సువార్త ఆ పదనకొండుగురితో కూడా లేచి 3000 మంది ఒక్క దినముననే అయలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలయను అని ఆయనను అడిగినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇది మీకును మీ పిల్లలకును దూరదేశస్తులందరికీ చెందునని ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు. బాప్తీస్మం పొందిన తర్వాత వాళ్ళు అపొస్తలుల బోధ ఎందును, సంఘ సహవాసమందును, ప్రార్థన చేయుట ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెకై ఉన్నారు. అంత మాత్రమే గాక ప్రభువు యొక్క కృప వారికి తోడై ఉన్నది. అనుదినము మరి అనేక మందిని ఆయన సంఘములోనికి చేర్చుచుండెను. అది మాత్రమే గాక వారు మనుషులందరి వలన దయ పొందిన వారై, మనుషులందరి వలన అనగా బాహ్య ప్రపంచము చేత వారు దయ పొందిన వారుగా ఉంటున్నారు, అలాగే సంఘము వారి చేత వారు దయ పొందిన వారుగా ఉంటున్నారు, పరిశుద్ధాత్మ చేత వారు దయ పొందిన వారుగా ఉంటున్నారు, యేసు ప్రభు చేత వారు దయ పొందిన వారుగా ఉంటున్నారు. కనుక ఈ సంఘానికి తాళపు చెవి ఎవరికి ఇవ్వబడిందంటే పేతురుకి ఇవ్వబడింది. పేతురే పెంతెకోస్తను పండుగ దినమున ఆ తాళపు చెవితో తాళాన్ని తెరిచాడు. 3000 మంది ఒక దినముననే మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందారు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తాము, 5000 మంది పురుషులు ఒక్క దినముననే సంఘములో చేర్చబడ్డారని మనం చూస్తాం. కనుక ఈ రీతిగా సంఘము దినదినము విస్తరించుచున్నది, ప్రబలమవుతున్నది. ఆ సమయములో మరి పౌలు ఎఫెసు సంఘముతో ఏమని చెప్తున్నాడంటే, ఇంకా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు. మంద విషయమై కాపరులు జాగ్రత్తగా ఉండాలి, తిండిపోతు కాపరులకు శ్రమ. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఈ కాపరుల గురించి ఉన్నది. దొంగ కాపరులు, తిండిపోతు కాపరులు, ఈ కాపరులకు శ్రమ, వాళ్ళు మందను కనికరించరు. కనుక కాపరి ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో
23వ కీర్తనలో దావీదు చెప్పాడు, యేసుక్రీస్తు నాకు మంచి కాపరి, యేసుక్రీస్తు నాకు ప్రధాన కాపరి, యేసుక్రీస్తు నాకు గొప్ప కాపరి. యేసుక్రీస్తు నాకు మంచి కాపరి అని చెప్తున్నాడు. కనుక మందను కనికరించాలి. నేను గొర్రెలకు మంచి కాపరి అని యేసయ్య చెప్పాడు. యోహాను 10:11లో గొర్రెలు పోవు ద్వారమును నేనే, నన్ను వెంబడించువాడు లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేచుడును. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను 8:12 నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. వెలుగులో 2 రకాల వెలుగులు ఉన్నాయి. ఒకటి ద లైట్ ఆఫ్ ద ఇల్యూమినేషన్ అండ్ ద లైట్ ఆఫ్ ద ఎలిమినేషన్. ఒకటి ప్రకాశమానమైన వెలుగు, 2 జీవపు వెలుగు. ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకమునకు వెలుగునని యేసయ్య చెప్తున్నాడు. కనుక ఈ కాపరి ఎలాగుండాలి? మందను కరికరించరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు అనేవి అసత్యమైన బోధ. వంకర మాటలు అనేవి ద ఫాల్స్ డాక్ట్రిన్. క్రీస్తు సత్యములో వంకర మాటలేవి లేవు. తిన్ననైన మాటలే ఉన్నాయి, కానీ వంకర మాటలు, వక్రమైన మార్గాలు లేవు. సంకుచిత మార్గాలు ఇందులో లేనేలేవు. కనుక వంకరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు దుర్బోధకులు, ద ఫాల్స్ ప్రీచర్స్, ద ఫాల్స్ ప్రాఫెట్స్, ద ఫాల్స్ అపోస్టల్స్. దొంగ అపోస్తులుగా వేషము వేసుకుని వచ్చేవారు, దొంగ బిషప్పులు అని కూడా చెప్పచ్చు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు అని కూడా చెప్పవచ్చు. కనుక అలాంటి వాళ్ళు వంకరి మాటలు పలుకువారు. వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ అపోస్తులు, అబద్ధ బిషప్పులు, వీళ్ళంతా మీలోనే బయలుదేరుతారు. అబద్ధ కాపరులు, వీళ్ళంతా మీలోనే బయలుదేరుతారంటున్నాడు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నని మీరు జ్ఞాపకము చేసుకుని మేలుకోగా ఉండడి. 3 సంవత్సరాలు వీళ్ళకి రాత్రి మగళ్ళు తురంలోను పాఠశాలలోను, మరి ఇతను రాత్రి మగళ్ళు వారికి వాక్యాన్ని బోధించాడని మనం చూస్తున్నాం. ఆ పని ఎలాంటి పని చేశాడు పౌలు? కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉన్నాడు. ఆ సువార్తను ఎలా ప్రకటించాడు ఆయన? కన్నీళ్లు విడిచాడు. గనుకనే ఆయన సంతోషంతో పంటలు కోశాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆయన మీ కొరకు ఏమి సిద్ధపరిచాడు? మిమ్మను ఈ వాక్యానికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము మీకున్నది, పరలోకములో స్వాస్థ్యం ఉన్నది, అలాగే క్షేమాభివృద్ధి మీకు కలుగుతుంది. కనుక మీరు ఏర్పరచబడిన వారుగా, పిలువబడిన వారిగా, స్వాస్థ్యము పొందేవారిగా, వారసులుగా మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎవరిని వెండినైనను బంగారమునైనను వస్త్రములైన నేను ఆశింపలేదు. సమూయేలు ఇదే మాట చెప్పాడు, ఓ ఇశ్రాయేలీయులారా నేను మీ మధ్యలో ఉన్నాను, ఇంతవరకు ఎవరి దగ్గర నేను లంచము పుచ్చుకొనలేదు, ఏ మనుషుడైనా చెప్పగలడా అని అడిగినప్పుడు వాళ్ళందరూ, నీవు మాత్రము
మా మధ్య యథార్థవంతుడుగా ఉన్నావు, ఏ లంచము పుచ్చుకొనలేదు అని వారు సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఇక్కడ పౌలు కూడా, నేను ఎవరి వెండినైనను బంగారమునైను వస్త్రములు నేను ఆశించలేదు, ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులే కష్టపడ్డాయి అని మీకు తెలియదు. మేము రాత్రి మగళ్ళు పనిచేసి ఆహారము సంపాదించుకొని వస్త్రములు సంపాదించుకొని మీకు ఉచితముగా సువార్తను ప్రకటించామంటున్నాడు. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి, బలహీనులకు సువార్తను మీరు ప్రకటించాలి. దోచుకునే వారికి ఉండకూడదు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. కనుక అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వల్లని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితేనని చెప్పారు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. చాలామంది నీ దగ్గరకు వచ్చాను, నువ్వేమిస్తావు, నా ఇంటికి వచ్చావు, నాకేం తెచ్చావు, ఇదే పదం. కానీ పౌలు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఇవ్వాలని ఆశపడలేదు, తానే ఇచ్చాడు. యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయంలో మీకు మాది ఇలాగ చెప్పినప్పుడు వారందరూ ఏడ్చిరి మెడ మీద పట్టుకొని పౌలును ముద్దు పెట్టుకొని వాడకు సాగనంపేరి. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి స్పాన్సర్స్ వారి కుటుంబాన్ని దీవించి వర్ధిల్ల చేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించతమితో వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఎదురుండి వచ్చాను ఆయన సావాసము ఆయన సన్నిధి భూలోకముల సకల పరిశుద్ధులకును విశ్వాసుకుని ఇంతవరకు ఆయన సముఖముందుండి వాక్య పరిచయంలో పాల్గొని పొందిన ప్రార్థన టీవీ ప్రేక్షకుల కుటుంబాలకు సదాకాలం సర్వదా తోడయండి, క్షేమాభివృద్ధి కలిగించి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాద శక్తులకు సర్వం నాశనం యేసు నామునికే సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.